ఉద్యాలకు పెంపు అంటూ నకిలీ జీవో సృష్టించిన పచ్చ పార్టీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం దాన్ని నిర్ధారించుకోకుండా నేటివ్ సహా పలు ఛానళ్లు ప్రసారం యువతను తప్పుదారి పట్టించాలని కుతంత్రం తీవ్రంగా ఖండించిన ఆర్థిక శాఖ ప్రత్యేక సిఎస్ ఎన్ఎస్ రావత్ గుంటూరు డీఐజీకి ఫిర్యాదు చేసిన ఆర్థిక శాఖ అధికారులు కేసు నమోదు చేయాలని ఎస్పీకి ఆదేశం తప్పుడు జీవో దాన్ని నమ్మొద్దని ఉద్యోగులకు వినతంటూ వీళ్ళు నేను ఇందాక చెప్పిన పాయింట్ వీళ్ళు వేశారనమాట. ఈటీవీ బ్రేకింగ్ వేసేటప్పటికి దానికి ఖండిస్తా వెంటనే గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్క అది ఫేక్ అని చెప్పినటువంటి అంశం. ఇకపోతే సాక్షిలోని ఈ తారకరత్న ఆరోగ్యానికి సంబంధించినటువంటిది, అట్లాగే ఈ అవినాష్ది కూడా రాసుకొచ్చారు. ఇందులో బెంగళూరులో నారాయణ హృదయాల ఆసుపత్రిలో ఎక్మో ద్వారా చికిత్స, పలువురు కుటుంబ సభ్యులకు పరామర్శ, కోలుకోవడానికి సమయం పడుతుందన్న చంద్రబాబు, అదే సమయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి విచారణ పారదర్శకంగా జరగాలని కోరామన్నటువంటి వార్తలు కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇకపోతే బీమా పరిహార చెల్లింపుపై హైకోర్టు కీలక తీర్పు. పరిహారం పెంచే అధికారం హైకోర్టుకు ఉందని న్యాయమూర్తి 1.79 లక్షల బీమా పరిహారం 5.89 లక్షలకు పెంపు. ప్రమాద బీమా పరిహారం పెంపు విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై బాధిత కుటుంబం అప్పీల్ దాఖలు చేయకపోయినప్పటికీ ఆ తీర్పుపై బీమా కంపెనీ దాఖలు చేసే అప్పీల్లో సైతం పరిహారం మొత్తాన్ని పెంచుతూ తీర్పు ఇచ్చే అధికారం తమకుందని హైకోర్టు తేల్చెప్పింది. ఇదే సమయంలో కోరిన మొత్తం కంటే ఎక్కువ పరిహారంగా నిర్ణయించే అధికారం కూడా తమకుందని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేసింది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. ఇకపోతే